చేయమంటారు మీకు చేస్తారా ప్రభుజీ? ఓం అజ్ఞానతి నిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణలలిత శ్రీవిశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతిదేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎక్కడ వరకు చదువుకున్నామండి మనము? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడు మాట్లాడుతున్నారు కదండి? అవును ప్రభుజీ. 21వ శ్లోకం వరకు మనం చూసాం. 21వ శ్లోకం వరకు చూసాము. భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి ధ్రువుడు భగవంతుడికి గొప్ప ప్రేయర్స్ చేశారు, స్తుతించారు. సో భగవంతుడు ఇంకా సంతోషంతో సో మాట్లాడడం మొదలుపెట్టారు. సో మాట్లాడుతూ, నువ్వు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి కోరిక. ఆ కోరికని నేను తీరుస్తాను. ఆ కోరిక నీకు అర్హత లేకపోయినా, ఆ కోరికను పొందడానికి అర్హత లేకపోయినా, ఇంకొక మాట ఏమన్నారు అంటే, నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది అత్యాశతో కోరుకున్నటువంటి కోరికలా ఉంది. అది సాధించడం అనేటువంటిది ఈ భౌతిక లోకంలో ఎవరికి కూడా సాధ్యం కానటువంటి విషయం. అయినా సరే నేను నీకు నీ కోరికను తీరుస్తాను అనేటువంటి విషయం మొదటగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి మరి భగవంతుడు ఎలా అలాంటి అత్యాశల్ని ఎలా తీర్చేస్తున్నారు, అలాంటి కోరికలను కూడా భగవంతుడు తీర్చేస్తారా? మనం అత్యాశతో ఏదైనా కోరిక కోరుకుంటే భగవంతుడు తీర్చేస్తారా? ఇక్కడ ఎందుకు తీర్చారు అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ధ్రువుడు భౌతికమైనటువంటి కోరికలతోటే భగవంతుడి దగ్గరికి వచ్చారు, కానీ తన సాధన కంప్లీట్ అయ్యే సమయానికి తనలో శుద్ధభక్తి అనేది వచ్చేసింది. శుద్ధభక్తుడైనటువంటి ధ్రువుడికి భౌతికత్వం అంటే ఏమిటి, ఆధ్యాత్మికత్వం అంటే ఏమిటి అనేది పూర్తిగా జ్ఞానం అనేది తెలిసిపోయింది. భగవంతుడి యొక్క దర్శనానికంటే మించినటువంటి భౌతికమైనటువంటి ఆనందం ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు అప్పటికే. అందుకనే భగవంతుడు కనిపించినప్పుడు ఆయన స్థుతుల్లో, నాకు నేను ఈ యోగాన్ని మొదలుపెట్టక ముందు నాకు భౌతికమైనటువంటి కోరిక ఉంది, బ్రహ్మలోకానికి మించినటువంటి లోకం కావాలి అనేటువంటి కోరిక ఉంది, అది తీర్చు అని అడగలేదు. ఏం కోరుకున్నాడు? ఎప్పుడూ నేను భక్తిలో పతనం చెందకుండా ఉండే విధంగా నాకు శుద్ధభక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వు అనేటువంటి విషయాన్ని కోరుకున్నాడు. సో అది ఒక శుద్ధభక్తులు కోరుకునేటువంటిది. సో అంత గొప్ప జ్ఞానాన్ని అంత తక్కువ వయసులోనే ఎలా పొందారు అని అంటే, భగవంతుడు ఆయనకి అంతరం నుంచి ఆ జ్ఞానాన్ని ఇచ్చేశారు. భగవంతుడి యొక్క స్పర్శతోటి, ఆయన శంకు యొక్క స్పర్శతోటి వేదాల యొక్క సారాంశం మొత్తం కూడా ఆయన తెలుసుకోగలిగారు ధ్రువుడు. అందుకనే చాలా మెచ్యూర్గా ఒక కోరికను కోరడం అనేది జరిగింది. ఎప్పుడు నేను నిన్నే స్మరించే విధంగా, ఎప్పుడు నేను నీకు భక్తియుత సేవ చేసే విధంగా నాకు భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు అని అన్నారు. కానీ నేను ఏదైతే కోరికతో మొదలు పెట్టానో ఆ కోరికను తీర్చు అని అనలేదు. అంటే
ఆయన భక్తిలో అగ్రసరుడు అయ్యేసరికి ఆయన కోరుకున్నటువంటి కోరిక తుచ్చమైనటువంటి కోరిక అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోయింది. అందుకని భగవంతుడికి తెలుసు, ఈయనకి ఒకవేళ నేను భౌతికమైనటువంటి కోరికలు తీర్చినా కానీ ఈయన భక్తిలో పతనం చెందడు అనేటువంటి విషయం భగవంతుడికి తెలుసు. అందుకనే భౌతికమైనటువంటి కోరికను కూడా తీర్చేస్తున్నారు. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోవాలి, మనం భగవంతుడి దగ్గరికి కోరికలతో వెళ్ళొచ్చు, కోరిక తీరిన వెంటనే భగవంతుడిని మర్చిపోయేటువంటి విధంగా గనక మనం మన యొక్క యాటిట్యూడ్ ఉంటే భగవంతుడు మన కోరికలను తీర్చరు. సో కోరికల కోసమే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరిక తీరిన తర్వాత భగవంతుడు గుర్తు రాకపోతే అలాంటి వాళ్ళ కోరికల్ని భగవంతుడు పట్టించుకొని కూడా పట్టించుకో. ఇంకా ఏం చేస్తారండి భగవంతుడు అంటే, వీడికి ఉన్నదాంతో నేను గుర్తు రావట్లేదు అని చెప్పేసి భగవంతుడు ఉన్నది కూడా తీసేస్తారు. సో పరీక్షలు పెడతారు. భగవంతుడు సన్నిధికి రావాలి. సో భగవంతుడి సన్నిధికి రావడమే మన మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం. సో ధ్రువుడు కూడా అది తెలుసుకున్నాడు, అందుకనే భౌతికమైనటువంటి కోరికను కోరలేదు. కానీ మరి పరమాత్మ రూపంలో అందరి జీవులు అందరితో పాటు ఉండేటువంటి భగవానుడికి ఎవరి మనసులో ఏముంది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అందుకనే ఆయన అడగకపోయినా కానీ నీ మనసులో ఉన్న కోరికను కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి ఆయనకి ధ్రువలోకాన్ని ఇచ్చారు. సో ఒక లోకం ఉంది ఆల్రెడీ, ఆ లోకానికి ఎవరూ పాలకులు లేరు. ఆ లోకం చుట్టూ అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాయి, సమస్త లోకాలు కూడా తిరుగుతున్నాయి. ఏ విధంగా అయితే గానుగ చుట్టూ ఎద్దు ఎలా తిరుగుతుందో ఆ విధంగా సమస్త లోకాలు కూడా ఈ యొక్క ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అలాంటి ఒక లోకానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని ధ్రువుడికి చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఆ లోకం యొక్క ప్రత్యేకత ఏమిటంట, సో ఆ లోకం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉంటుందో ఆ ప్రళయంలో కూడా అది నశించదు. అంటే కల్పము అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి రోజు, ప్రతి పగలు కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక ప్రళయం వస్తుంది. బ్రహ్మదేవుడి యొక్క కల్పం, బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కంప్లీట్ అవ్వ, ఒక రోజు కాదు ఒక దినం, ఒక పగలు కంప్లీట్ అవ్వగానే ఒక ప్రళయం అనేది వస్తుంది. సో అలాంటి ప్రళయంలో చాలా మంది నశించిపోతారు, చాలా లోకాలు అన్ని పోతాయి. మళ్ళీ బ్రహ్మదేవుడు మేల్కాంచిన వెంటనే మళ్ళీ సృష్టింపబడుతుంది. సో ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల సమయంలో ఎన్ని కల్పాలు వస్తాయండి, ఒక నెలలో 30 కల్పాలు, ఒక సంవత్సరంలో 360 కల్పాలు, 100 సంవత్సరాల్లో 360 × 100 అంటే 36,000 కల్పాలు వస్తాయి. సో 36,000 కల్పాలు ఒక బ్రహ్మ యొక్క ఒక జీవిత సమయంలో ఉంటాయి. మరి ఒక కల్పం అంటే ఎంత అనుకున్నామండి, 1000 యుగ చక్రాలు ఒక కల్పం. 1000 యుగ చక్రాలు, ఒక యుగ చక్రము అంటే 4 యుగాలకి పట్టినటువంటి సమయం. సో 4 యుగాల సమయం ఎంత అవుతుందండి, కలియుగం యొక్క సమయం 432,000 సంవత్సరాలు, ద్వాపరయుగం దానికి రెట్టింపు, త్రేతాయుగం కలియుగం సమయానికంటే 3 రెట్లు, మరి సత్యయుగం కలియుగం సమయానికంటే 4 రెట్లు. సో ఇవన్నీ కూడితే ఎంత సమయం వస్తుందో అది ఇంటూ 1000 సంవత్సరాలు వేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయో అన్ని సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఒక పగటి సమయం. సో ఇంత సమయం అయ్యేంత వరకు అంటే కొన్ని 100,000 సంవత్సరాలు, 100,000 కోట్ల సంవత్సరాలు, మరి ఇంత సమయం అయ్యేంత వరకు కూడా ధ్రువుడి యొక్క లోకం అంతమొందదు. మరి ఆ తర్వాత అంతమవుతుందా అంటే అంతమవదు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉంటుందో అప్పుడు అంతమొందుతుంది. అప్పుడు బ్రహ్మతో పాటు ధ్రువుడు కూడా వైకుంఠాన్ని పొందుతారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, ఎంత గొప్ప తపస్సు చేసినా కానీ ముక్తి అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు, భక్తుడికి ఈజీగా వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఈయన కోరిక ఉంది, ఇంకా కోరిక మిగిలినంత వరకు కనుక భక్తి చేస్తే మీకు ముక్తి వస్తుంది. కానీ ఈయనకు కోరిక మిగిలి ఉంది, కోరికతోనే మొదలు పెట్టాడు కాబట్టి ఆ కోరికను తీర్చేశారు. సో ఆ కోరికను తీర్చారు కాబట్టి ఆ కోరికను తీరుస్తూ ముక్తి కూడా ఆయనకి ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు, బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత. సో అంత గొప్ప వరాన్ని బ్రహ్మతో పాటు భగవద్ధామానికి వెళ్ళిపోయేటువంటి వరాన్ని ఆయనకి ఇచ్చారు. కాబట్టి చాలా మంది యోగులు ఉన్నత లోకాలకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు, యోగ శుద్ధులు సాధించాలి అని అంటే, ఎందుకంటే మనకంటే పైన ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సిద్ధులు ఉంటాయి.
సూక్ష్మాతి సూక్ష్మంగా మారడం, బరువుగా మారిపోవడం, తేలిగ్గా మారిపోవడం, పెద్దగా మారిపోవడం, మాయమైపోవడం, ఏ లోకంలోకైనా కానీ ఇక్కడి నుంచి విమానాలు లేకుండా ఎగరగలగడం. సో ఇలాంటివన్నీ కూడా సిద్ధులు, ఇలాంటి సిద్ధుల మీద ఆశతోటి అలాంటి లోకాలకి వెళ్ళాలి అని చెప్పేసి యోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది పొందితే నేను భగవంతుడికి ఉన్నటువంటి శక్తిని నేను పొందినట్లే అనేటువంటి భావనలో వాళ్ళు చేస్తారు. ఒకవేళ అలాంటి ఒక భావనలో కనుక వాళ్ళు యోగం చేసి కూడా అలాంటి లోకాలను పొందినా కానీ వాళ్ళేమి శాశ్వతంగా అక్కడేమి ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో వీళ్ళు మళ్ళీ భక్తిని కనుక కొనసాగిస్తే ఆ లోకానికి పైన ఉన్నటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతారు. మరి బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ వాళ్ళేం ముక్తిని సాధించరు, బ్రహ్మలోకంలో క్యూలో నిలబడతారు. సో ఎప్పుడైతే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రళయం చేసేస్తారో 100 సంవత్సరాల కాలం నిండిపోయిన తర్వాత, అప్పుడు బ్రహ్మతో పాటు యోగ సిద్ధులు పొందినటువంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ధామానికి, అంటే భగవంతుడి యొక్క, ఇలాంటి వాళ్ళందరూ భగవంతుడి ధామానికి వెళ్ళరు కానీ నిరాకారంలో లీనమైపోతారు. సో ఎప్పుడైతే నిరాకారంలో లీనమైపోతారో ఈ నిరాకారంలో లీనమైపోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చేస్తారని మళ్ళీ మనకి బయటికి అంటే మళ్ళీ భగవంతుడు సృష్టి ఆరంభిస్తారు, మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తారు. కొత్త బ్రహ్మ వచ్చినప్పుడు మళ్ళీ సృష్టి ఆరంభం జరిగినప్పుడు అప్పుడు వీళ్ళందరూ కూడా తిరిగి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అది మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి ధ్రువుడి యొక్క కథ. సో ఆ తర్వాత భగవంతుడు మాట్లాడుతూ మరి వరం ఇచ్చేశారు. సో వరం ఇచ్చిన తర్వాత ఇంకా భగవంతుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. ఈరోజు 22వ శ్లోకం నుంచి ఎవరు చదువుతారు మీకు? శ్లోకం నేను చదువుతాను, తప్పరి. ప్రస్థితే తు వనం పిత్రా, ప్రస్థితే తు వనం పిత్రా, దత్వాఘాం ధర్మ సంశ్రయః, షట్త్రింశద్వర్ష సాహస్రం రక్షితా వ్యాహతేంద్రియః, నిన్నటి నుంచి కంటిన్యూషన్ అండి. నిన్న కొంతమంది చదివారు. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ, కామేశ్వరి మాతాజీ కదా మాతాజీ, కామేశ్వరి మాత చదువుతారా? హరే కృష్ణ. రాజాధికారమును నీకోసగి నీ తండ్రి అరణ్యమునికేగిన పిమ్మట నీవు సమస్త ప్రపంచమును 36,000 సంవత్సరములు అవిచ్ఛిన్నముగా పాలించగలవు. నీ ఇంద్రియములు ఇచ్చటి వలనే పటత్వమును కలిగి ఉంది. నీవు వృద్ధుడు కాకుందువు. సత్యయుగమున జనులు సాధారణముగా 100,000 సంవత్సరాల కాలం జీవించేటి వారు కనుక ధ్రువుడు ప్రపంచం 36,000 సంవత్సరాలు పరిపాలించేట ఈ ఆ కాలములో నిక్కముగా సాధ్యమైన విషయమే. ఇంకా ఎంత కాలం మరి ఈ యొక్క తండ్రి యొక్క రాజ్యాన్ని కూడా ఆయన పాలిస్తారు. సో తండ్రి తర్వాత ఆ రాజ్యాన్ని పాలించేటువంటి అధికారం నీకు లేదు అని సవతి తల్లి అన్నది కదా. సవతి తల్లి ఏమన్నది, నువ్వు నా కడుపులో పుట్టలేదు కాబట్టి నీకు అర్హత లేదు అని అన్నది. అంటే భౌతికంగా చూస్తే మనకు అర్హత లేనటువంటి వాటిని కూడా మనం సాధించవచ్చు, ఎప్పుడు భగవంతుడి యొక్క కరుణ మన దగ్గర ఉన్నప్పుడు. సో ధ్రువుడికి భగవంతుడి యొక్క కరుణ ఉంది. తన సవతి తల్లి కడుపులో పుట్టకపోతే మాత్రం ఏమైంది? తన తల్లిని ఉత్తానపాదుడు ప్రేమించకపోతే మాత్రం ఏమైంది? భగవంతుడి కరుణ ఉంది కాబట్టి ఉత్తానపాదుడి యొక్క రాజ్యానికి అర్హుడైపోయాడు, రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి అర్హుడైపోయాడు. అయితే ఎంతకాలం పాలిస్తారట? 36,000 సంవత్సరాల పాటు పాలిస్తారట. సో 36,000 సంవత్సరాలు ఎలా పాటిస్తారండి అని అనొచ్చు. సత్యయుగం సమయంలో ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆయు పరిమాణం 100,000 సంవత్సరాలు. అందుకనే హిరణ్యకశిపుడు కూడా 30,000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. మరి అలాంటి వాళ్ళకి అంత ఆయు పరిమాణం ఉంటుంది కాబట్టి వాళ్ళు తపస్సులో 30,000 సంవత్సరాలు 40,000 సంవత్సరాలు కోల్పోయినా కానీ ఇంకా 60,000 సంవత్సరాలు మిగిలి ఉంటుంది వాళ్ళు ఇంద్రియభోగం చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళు కోరినటువంటి తపస్సుల ద్వారా వాళ్ళు పొందినటువంటి కోరికలను తీర్చుకోవడానికి. అలానే వాళ్ళందరూ చేసి ముక్తిని సాధించారు, లేకపోతే వాళ్ళందరూ చేసి వాళ్ళందరూ కోరికలను తీర్చుకున్నారు కాబట్టి కలియుగంలో మనం కూడా అలానే చేయాలి అని అంటే సాధ్యం కాదు. ఎందుకంటే
అప్పట్లో అలాంటి ఒక తపస్సు చేసేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. అలా వాతావరణం సానుకూలంగా ఉండి కూడా వాళ్ళ తపస్సులు ఒక రోజో రెండు రోజో ఒక నెలలో రెండు నెలలో చేస్తే సంపూర్ణం అవ్వాలి. 36,000-40,000 సంవత్సరాలు చేస్తే సంపూర్ణమై ఉండేది. మరి ఇప్పుడు మనం సానుకూలంగా లేనటువంటి వాతావరణంలో ఒకవేళ తపస్సు చేయాలి అని అంటే అప్పట్లో చేసినటువంటి వాళ్ళ తపస్సు కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు చేయాలి. అంటే వాళ్ళు 30,000 చేస్తే మనం ఒక 60,000-70,000 చేయాలి. తపస్సు చేస్తే మనం సాధిస్తాం. ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తామండి? మనం కూడా మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకుని భగవంతుడి మీద ధ్యానం చేయాలి, తపస్సులాగా చేయాలి, చేసి నేను కూడా కోరుకున్నవన్నీ సాధించాలి, యోగం చేయాలి అని ప్రయత్నాలు చేస్తాం. మనకున్నదే 100 సంవత్సరాల వయసు. 100 సంవత్సరాల వయసులో మనం చేయగలిగింది ఏమీ లేదు. మెడిటేషన్లో కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రపోవటం తప్ప భగవంతుడి ధ్యానం చేయడం అనేది జరగనే జరగదు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా భక్తి యోగంలోకి వచ్చేస్తారు డైరెక్ట్గా. భక్తి యోగంలోకి వచ్చేస్తే ఏమవుతుంది అంటే మన కర్మలు చేస్తూ కూడా మనము భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటాము. దాని వలన ఈ యొక్క తపస్సు ద్వారా పొందినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అంతకంటే గొప్ప ఫలితాన్ని మనం భక్తి యోగంలో పొందవచ్చు. సో ఇక్కడ ధ్రువుడికి 36,000 సంవత్సరం పాలించడం చాలా ఈజీ. ఎందుకంటే 100,000 సంవత్సరాలు బతికే వ్యక్తి 36,000 సంవత్సరాలు పాలించడం అనేది అదే అతిశయోక్తి కాదు. ఇంకొక వరం ఇచ్చారు ధ్రువుడికి. ఇక్కడ ఏమిచ్చారు? శక్తి సామర్థ్యాలు తగ్గకుండా ఉంటాయి. ఎప్పటికీ యవ్వనుడుగానే ఉంటారు. ఇంద్రియాలు ఇప్పుడు ఎంత ప్రబలంగా ఉన్నాయో అంటే 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రియాలు ఎంత దృఢంగా ఉంటాయో అంతే దృఢంగా నీకు పూర్తి సమయకాలం అంతా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ధ్రువుడికి ఇంకొక వరం ఇచ్చారు, యవ్వనంగా ఉండేటువంటి వరం కూడా ఇచ్చేశారనమాట. నెక్స్ట్, త్వద్భ్రాతర్యుత్తమేనస్తే మృగయాయాంతు తన్మనాః అన్వేషంతి వనం మాత దావాగ్నిం సా ప్రవేక్షతి. రాధారాణి మాతాజీ, స్వరాజ్యం మాతాజీ రాలేదు. జయలక్ష్మి మాత చదువుతారా? చదవమంటారా? చదవండి మాత. భగవానుడు పలికెను, నీ సోదరుడు ఉత్తముడు భవిష్యత్తులో ఒక మారు వేటకై అరణ్యమునకేగి వేటయందు నిన్ను నిమగ్నుడై ఉండగానే చంపబడును. పుత్రుని మరణముచే ఉన్నంతరాలైన నీ సవత్తల్లి సురిచి అతన్ని అన్వేషించుచూ అరణ్యమునకు పోయి నా దవాగ్నిలో భస్మమగును. భాష్యము. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా సవతి తల్లి గురించి కూడా భవిష్యత్తు వాణి పలుకుతున్నారు భగవానుడు. సో ఏ సవతి తల్లి అయితే ఈయన ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఏడ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు, ఆ సవతి తల్లికి ఏమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. దావాగ్నిలో భస్మం అయిపోతున్నారు. దావాగ్ని అంటే ఏంటండి? దావాగ్ని అంటే అరణ్యాలలో చెట్టు చెట్టు రాసుకొని వచ్చేటువంటి అగ్ని. సో అలాంటి ఒక అగ్నిలో ఆ అగ్ని ఏమవుతుందంటే అడవంతా తగలబడిపోతుంది అనమాట. ఆ అగ్నిని ఆర్పటం ఎవరి వల్ల కాదు. సో అగ్ని ఆరాలంటే మళ్ళీ ఇంద్రుడు వర్షం కురిపించాలి. ఇంద్రుడు వర్షం కురిపిస్తే తప్ప దావా అగ్ని ఆగదు. అలాంటి అగ్నిలో కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళిపోయి చనిపోతుందంట. కొడుకు ఏమైపోతారు? వేటకనే అడవికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడనమాట, అక్కడే చంపబడతాడు. సో అంటే కొడుకు ఎవరండి? ఉత్తముడు, అంటే మన ధ్రువుడి యొక్క సోదరుడు ఉత్తాన పాదుడికి పుత్రుడు ఆయన కూడా. సో అందుకని ఆయన గురించి కూడా భవిష్యత్తు చెప్తున్నారనమాట. నెక్స్ట్ మాట, భాష్యము. సవతి తల్లిపై ప్రతీకారము తీర్చుకునేవాలని పట్టుదలతో దేవదేవుని అన్వేషించుచు ధ్రువుడు అరణ్యమునకేగెను. అతడు సామాన్య వ్యక్తి కాడు, ఘన వైష్ణవుడు. అటువంటి పరమ వైష్ణవుని అతని సవతి తల్లి అవమానించిన వైష్ణవుని యొక్క కవి
కావించేడి అపరాధము ఈ ప్రపంచమునందు అత్యంత ఘోరమైనది. ధ్రువుని అవమానించిన కారణమున ఆమె పుత్ర వియోగముతో ఉత్తమరాలై దావాగ్నియందు ఉన్మత్తురాలై దావాగ్నియందు ప్రవేశించి మరణించగలదు. ధ్రువుడు ఆమెపై ప్రతీకారము తీర్చుకొనవలెను. కృతనిశ్చయుడైన ఉన్నందున భగవానుడు అతనికి ఈ విషయమును ప్రత్యేకంగా పేర్కొనెను. కనుక వైష్ణవుని ఏనాడును అవమానింప యత్నించరాదని దీని నుండి మనము తెలుసుకోనవలెను. నిజమునకు వైష్ణవునే గాక ఎవరిని కూడా మనము అనవసరంగా అవమానించరాదు. సురచి అవమానించినప్పుడు ధ్రువుడు చిన్నపిల్లవాడు, అతడు ఘన వైష్ణవుడు అని ఆమెకు తెలియదు. అనగా తెలియకని ఆమె అపరాధం ఉనర్చిన ఎడల తెలియకనే వైష్ణవుని సేవించును. మనజుడు దానికి సత్ఫలితమును పొందగలడు. అలాగనే ఎవరిని తెలియకైనా వైష్ణవుని అవమానించినను దానికి దుష్ఫలితము లభించి తీరగలదు. వైష్ణవుడు శ్రీకృష్ణ ప్రత్యేక అనుగ్రహము గ్రహ పాత్రుడు. అతనికి ప్రియమను గూర్చుట లేదా అప్రమాయము కలిగించుట అన్నది నేరుగా భగవాన్ని ప్రియములకు సంబంధించినది. కనుకని శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ గర్విష్టమునందుకు యాస్య ప్రసాద భగవత్వాష్టకమునందు యశ్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్ విశుద్ధ వైష్ణవుడు గురుదేవుని ప్రసన్నుని చేసుకున్న ద్వారా మనుషుడు భగవంతుని ప్రసన్నం చేసుకునగలడు. కానీ గురుదేవునికి అయిష్టమును కలుగు చేసిన వాడు గతి తప్పగలడు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. సురుచి ఏం చేసిందండి? ధ్రువుణ్ణి అవమానించింది. ధ్రువుడు ఎవరండి? ధ్రువుడు గొప్ప వైష్ణవుడు. గొప్ప వైష్ణవుడు మీట్ చేయండి మాతకి. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ మీరు చూసి మ్యూట్ చేస్తుండండి. ఓకే. సో మరి ధ్రువుడు గొప్ప వైష్ణవుడు కదండి. మరి వైష్ణవుడికి ఏడ అపరాధం చేస్తే శిక్ష కంపల్సరిగా అనుభవించి తీరాల్సిందే. శాస్త్రాలు అవే చెప్తున్నాయి. అయితే తెలియక చేశామండి అని కూడా అనొచ్చు. తెలియక చేసినా కానీ శిక్ష అనుభవించాల్సిందే, దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు. అందుకని వైష్ణవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవుల ఏడ మనం అపరాధం చేస్తే భగవంతుడు మనల్ని క్షమించడు. సో ఆ క్షమ ఎవరు ఇవ్వాలి మనకి అంటే స్వయంగా వైష్ణవుడే ఇవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే భక్తులందరూ కూడా వైష్ణవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అపరాధము చేయకుండా ఉంటారు. ఒకవేళ వాళ్ళ ఏడ అపరాధం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. వాళ్ళు క్షమిస్తే కనుక భగవంతుడు క్షమిస్తాడు. వాళ్ళు క్షమించకపోతే మాత్రం మనం దానికి శిక్షను అనుభవించే తీరాలి. ఇప్పుడు యాక్చువల్గా ధ్రువుడు ప్రతీకార భావంతో ఉన్నారు. ఈ తపస్సు స్టార్ట్ చేయడానికంటే ముందు ధ్రువుడు ప్రతీకార భావంతో ఉన్నారు. ప్రతీకార భావం ఎవరి మీద ఉంది? తన సవతి తల్లి మీద. అంటే చంపేయాలి అని కాదు, ఆయన ప్రతీకార భావం చంపేయాలి అని కాదు. ప్రతీకార భావం ఏంటంటే నన్ను ఈమె అవమానిస్తుంది, ఈమె నాకు సింహాసనం మీద కూర్చునేటువంటి అర్హత లేదు అంటుంది, ఈమె నాకు నా తండ్రి యొక్క ప్రేమను పొందేటువంటి అర్హత లేదు అని అంటుంది. నేను అవి రెండు పొంది చూపించాలి. అది ప్రతీకార భావం. అంటే అది ఏ రకంగా నీకు ప్రతీకార భావం ఉన్నా సరే అది ప్రతీకారమే. భగవంతుడి దృష్టిలో వాళ్ళకి జరగాల్సినటువంటి నష్టం జరిగే తీరుతుంది. అందుకని ఆమె అంతటి అపరాధం చేసింది కాబట్టి ధ్రువుడి దృష్టిలో, ధ్రువుడి ఎడ కాబట్టి ఆమెకి జరగబోయేటువంటి భవిష్యత్తులో ఆమెకి ఏం జరగబోతుంది అనేటువంటి విషయానికి భగవంతుడు ముందుగానే సూచన చేస్తున్నారన్నమాట. సో ఆమె కొడుకును కోల్పోతుంది, ఆమె అరణ్యాలలోకి వెళ్ళిపోయి కొడుకును వెతుక్కుంటూ దావాగ్నిలో దహించిపోతుంది అనేటువంటి విషయాన్ని ధ్రువుడికి ముందుగానే భవిష్య సూచన చేస్తున్నారు. నెక్స్ట్. ఇష్ట్వా మాం యజ్ఞ హృదయం
अन्ते मां संस्मरिष्यसि अमृता भाई माताजी భగవానుడు పలికెను సమస్త యజ్ఞములకు నేనే హృదయమును నీ వంటి యజ్ఞములను పెక్కు నిర్వహించుచు పుష్కలముగా దానములను కూడా ఇస్తువు. ఈ రీతి నీవు ఈ జన్మమున సమస్త భౌతిక సుఖముల ననుభవించి అంతమున నన్ను స్మరింపగలవు. హరే కృష్ణ. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, ధ్రువుడి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం కూడా ముందుగానే భవిష్యత్తు అని చెప్పేస్తున్నారు. నేను యాక్చువల్గా ఏంటి అంటే అన్ని యజ్ఞాలకి భోక్తను నేను, అంటే అన్ని యజ్ఞాలు కూడా నా కోసమే ఉద్దేశించబడి ఉంటాయి, అన్ని యజ్ఞాలకు నేనే హృదయాన్ని అంటే కేంద్ర స్థానాన్ని నేనే, యజ్ఞాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేనే అని చెప్పడం. అలాంటి ఒక యజ్ఞాలను నువ్వు చేస్తావు భవిష్యత్తులో, అంటే ఒక రాజుగా. మరి రాజు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ప్రజల యొక్క సంక్షేమం. మరి ప్రజల సంక్షేమంగా ఉండాలి అని అంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేస్తేనే దేవతలందరూ కూడా తృప్తి చెందుతారు. సో దేవతలందరూ తృప్తి చెందితే పుష్కలంగా వర్షాలు, పుష్కలంగా అంటే అతివృష్టి అనావృష్టి లేకుండా సస్యశ్యామలంగా ఉంటుంది. అంతేకాదు పుట్టేటువంటి జీవులు కూడా పుణ్యజీవులుగా పుడతారు. సో అందుకని యజ్ఞాలు చేయడం అనేటువంటిది రాజు యొక్క కర్తవ్యం. ఇప్పుడు రాజులు ఎవరు యజ్ఞాలు చేయట్లేదు, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎవరు యజ్ఞాలు చేయట్లేదు. ఎవరైనా యజ్ఞాలు చేసినా కానీ వీడికి ఏదో మూఢనమ్మకాలు ఉన్నాయి, వీళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు, వీళ్ళు అది ఇది అని చెప్పేసి అనేటువంటి టైప్లో ఉన్నారు. కానీ యజ్ఞం చేసేటువంటి పాలకులు ఇప్పుడు ఎవరు లేరు. కానీ రాజు యొక్క ధర్మం ఏమిటి అంటే యజ్ఞాలు చేయాలి. అలా యజ్ఞాలు చేస్తూ ఉండడం వల్ల ఆయనలో భక్తిభావం ఇంకా పెరుగుతుంది, ఆయన ప్రజలందరినీ కూడా శస్యశ్యామలంగా ఉండేలా చూడగలుగుతారు. ప్రకృతి మొత్తం అంటే ఆయన సామ్రాజ్యం మొత్తం కూడా శస్యశ్యామలంగా ఉంటుంది. ఇంకొక బెనిఫిట్ చెప్తున్నారు, నువ్వు ఇలా నీ యొక్క జీవితాన్ని గడిపిన తర్వాత నీ అంత్య సమయంలో నన్ను స్మరిస్తావు అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా మనం జీవితం మొత్తం గడిపేదే అంత్య సమయంలో భగవంతుడిని స్మరించడం కోసం. మరి అది భగవంతుడు అభయం ఇచ్చేస్తున్నారు, అంటే ధ్రువుడికి ఫ్యూచర్ గ్యారంటీగా భగవద్ధామానికి వెళ్ళిపోబోతున్నారు. భగవద్ధామానికి వెళ్ళిపోబోతున్నావు నువ్వు అనేటువంటి విషయాన్ని, నువ్వు అంత్య సమయంలో నువ్వు నన్ను స్మరిస్తావు అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ గా చెప్పేస్తున్నారు. ఉపదేశము ఈ శ్లోకంలో అత్యంత ముఖ్యమైన అన్యై నారాయణ స్మృతి, దేవదేవుడకు నారాయణుడి మనము స్మరింపగలిగినప్పుడే మన ఆధ్యాత్మిక కర్మలు సఫలము కాగలవు. కానీ ఈ నిరంతర స్మరణ కార్యక్రమము పెక్కు విషయంలో చేయబోయేది ప్రత్యేక. మీ మాట వినిపించట్లేదు మాతాజీ. అమృత మాతాజీ నేను చదువుతాను మాతాజీ. జీవితాంతమున తనకు ఏ విధంగా స్మరించవలను అనే విషయం గురించి భగవానుడు వసగినటువంటి ఉపదేశము ఈ శ్లోకమున అత్యంత ముఖ్యమైన అంశము. అంతే నారాయణ స్మృతి, దేవదేవుడు నారాయణుని మనము స్మరించగలిగినప్పుడే మన ఆధ్యాత్మిక కర్మలు సఫలము కాగలవు. కానీ నిరంతర స్మరణ కార్యక్రమము పెక్కు విషయములచే భగ్నమగు చూడు. అయినను సాక్షాత్తుగా భగవానుడితోనే అభయం వసగబడినట్లు ధ్రువుని జీవితం ఎంత పవిత్రమై ఉండనగా అతడు ఎన్నడను దేవదేవుని విస్మరించకూడదు. ఆ విధంగా అతడు మరణ సమయమున భగవాన్ని స్మరించగలడు. ఇక మరణమునకు ముందు అతడు ఈ భౌతిక జగమును అనుభవించగలడు. అది అతడు గొప్ప యజ్ఞ నిర్వహణము చేతనే సాధించును గాని ఇంద్రియ భోగంతో కాదు. వేదముల యందు తెలపబడినట్లు ఎవడైనా గొప్ప యజ్ఞ నిర్వహణను కావించినప్పుడు పుష్కలముగా దానమును కూడా వసగవలడు. ఆ దానమును బ్రాహ్మణులకే గాక క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు సైతము వసగవలడు. ధ్రువుడు అటువంటి కార్యక్రమములను చేయగలడు అని అభయం వసగబడినది.
అయినను కలియుగమునందు మాత్రం మహోన్నత యజ్ఞము హరినామ సంకీర్తన యజ్ఞమే. శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశమును జనులు బోధించు ఉపదేశమును జనులకు బోధించుటకే మా భాగవత ధర్మ ప్రచార కార్యక్రమం అంటే ఇస్కాన్ ఏర్పాటైనది. ఈ రీతిగా మేము నిరంతరము సంకీర్తన యజ్ఞమును కావించుచు అవిచ్ఛిన్నముగా హరే కృష్ణ మహామంత్రమును జపించుచుందుము. ఈ విధముగా జీవితాంతమును మేము తప్పక శ్రీకృష్ణుని స్మరించగలిగి జన్మను సఫలీకృతము కావించుకునగలము. ఈ యుగమున ధన వితరణకు బదులుగా ప్రసాద వితరణము చేయవలసి ఉన్నది. ద్రవ్య దానమునకు మరింత తగినంత ధనము ఎవరి చెంతను లేదు. కనుక వీలైనంతగా కృష్ణ ప్రసాదమును మనం వితరణ కావించినచో అది ద్రవ్య దానము కనను మహత్తరమైనది. సో ప్రభువుల వారు ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్తున్నారండి. యాక్చువల్గా మరి ఇక్కడ భగవంతుడు ధ్రువుడికి ఇచ్చినటువంటి వరం చూస్తే అంత్య సమయంలో నువ్వు నన్ను స్మరించగలవు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మనం జీవితం మొత్తం చేసేటువంటి సాధన అందుకే అనమాట. అయితే మనం ఎంత సాధన చేసినా కానీ మధ్యలో బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ధ్రువుడికి మాత్రం నీకేం బ్రేక్ కాదు, నువ్వు మాత్రం తప్పకుండా అంత్య సమయంలో నన్ను గుర్తుంచుకోగలవు అనేటువంటి విషయం చెప్తున్నారంటే చాలా పవిత్రుడైపోతారనమాట. ఎంతో పవిత్రమైనటువంటి వ్యక్తికి మాత్రమే అంత్య సమయంలో భగవానుడు గుర్తొస్తారు. పవిత్రంగా లేకుండా అంత్య సమయంలో నేను భగవాన్ని గుర్తుంచుకోవాలి అంటే అది సాధ్యం కాదు. మనం అనుకోవచ్చు భగవాన్ని గుర్తుంచుకోవడం ఎంతసేపు అండి, ఈజీ పని, ఏముంది చనిపోయేబోయే ముందు ఒక నిమిషం ముందు కాన్షియస్గా ఉంటే చాలు, భగవంతుడు కలుసుకుంటే చాలు, అంత్య సమయంలో నారాయణ స్మరణే కదా అంటున్నారు కలుసుకుందాములే అంటే కాదు. జీవితం మొత్తం భౌతికంగా ఉండి లాస్ట్ మినిట్లో ఆధ్యాత్మిక విషయాలు గుర్తురావాలి అంటే అది రావు, రానివ్వడు కూడా భగవానుడు. కాబట్టి అదే ఒకవేళ భక్తుడు అనుకోండి, మరి భక్తులు అందరూ కూడా భగవానుని గుర్తుపెట్టుకుంటారా అంటే దానికి కూడా భగవంతుడు ఒక సమాధానం చెప్తారు. ఏమనంటే ఒకవేళ భక్తియుత సాధన చేసి అంత్య సమయం అకస్మాత్తుగా వచ్చిందనుకోండి, ఆ సమయంలో భగవంతుని గుర్తుంచుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, లేదంటే కోమాలోకి వెళ్ళిపోయాడు, మెమరీ పోయింది, అలాంటి వాళ్ళని భగవంతుడే గుర్తుపెట్టుకుంటారంట. మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోలేకపోతే నేనే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చి మిమ్మల్ని నా ధామానికి తీసుకువెళ్తాను అని అంటారు కృష్ణ భగవాన్. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడు భగవద్ధామానికి వెళ్ళడం అనేది గ్యారంటీ. కాబట్టి మనం తీవ్ర సేవలు చేయాలి. మనం కృష్ణుడు గుర్తుంచుకోలేకపోయినా కృష్ణుడు మనల్ని గుర్తుపెట్టుకుని మన దగ్గరకు వచ్చి మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా మన యొక్క కర్మలు ఉండాలి. సో అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ధ్రువుడికి అలాంటి భయం లేదు, ధ్రువుడికి అలాంటి బాధ లేదు, నేను ఎక్కడ జారిపోతాను అనేటువంటి భయం ఆయన పడవసరం లేదు. భౌతిక లోకంలోనే ఉన్నా కానీ ఆయన భగవద్ధామానికి చేరే విధంగానే ఆయన కర్మలన్నీ ఉంటాయి అనేటువంటి విషయం చెప్పబోతున్నారు. ఇంకొకటి యజ్ఞ నిర్వహణ గురించి కూడా, యజ్ఞ నిర్వహణ పుష్కలంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే యజ్ఞాలలో యజ్ఞం చేయబడిన తర్వాత దాన ధర్మాలు చేస్తారు. అయితే ఇక్కడ మనకి ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కలియుగంలో అలాంటి యజ్ఞాలు చేయలేము కాబట్టి మనం చేసేటువంటి యజ్ఞం ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన. అయితే ఈ యజ్ఞం చేసి భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడం కోసమే మనం అందరం కూడా ఉన్నాము, అందుకే అదే పని మనం చేస్తున్నాము. అయితే ఇంతటితో అయిపోదు, మరి దాన ధర్మాలు కూడా చేయాలి. ఒక యజ్ఞం చేస్తున్నాం కరెక్టే, మరి దాన ధర్మాల సంగతి ఏంటి? సో దానాలు కూడా చేయాలి కదా. అందుకనే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు ప్రభువుల వారు అని అంటే ద్రవ్యం దానం చేయొద్దు, అంటే డబ్బు రూపంలో ఎవరికి దానం చేయొద్దు. డబ్బు రూపంలో దానం చేస్తే ఏమవుతుంది, డబ్బు తీసుకున్నవాడు ఆ డబ్బుతోటి ఏం పని చేస్తాడు, ఏం కర్మ చేస్తాడు అనేటువంటిది మీ కంట్రోల్లో లేదు. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్ళి వాడు ఏమన్నా సారా తాగాడు అనుకోండి, ఆ సారా తాగటం అంటే వాణ్ణి మీరు చెడగొట్టినట్లు అవుతుంది, వాణ్ణి పాపాత్ముని చేయడానికి మీరు బాధ్యులైనట్లు అవుతుంది, లేదు అంటే ఏ వ్యభిచార గృహానికి వెళ్ళాడు అనుకోండి, అందుకు కూడా మనమే శిక్షను అనుభవించాలి. మనం ఒకవేళ డబ్బు దానం చేస్తే అంటే మన దగ్గర ఎవరైతే డబ్బు తీసుకున్నారో ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి ధర్మ కార్యాలకే ఉపయోగిస్తాడు అనేటువంటి గ్యారంటీ మన దగ్గర లేనప్పుడు మనం ఆ డబ్బు దానం చేయకూడదు. మనం వాళ్ళను ఉద్ధరించాలి అంటే మనం ఏం చేయాలండి, ప్రసాద వితరణ చేయాలి. అదే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మీరు ప్రసాద వితరణ చేయండి. ప్రసాదం అంటే భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి ఫుడ్. అది కనుక మీరు ఆ మనిషికి ఇచ్చారనుకోండి, మీరు ఎవరికి దానం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చారనుకోండి, అప్పుడు వాడు పవిత్రం అయిపోతాడు, వాడు భక్తుడైపోతాడు. ప్రసాదం తిన్న ప్రతి వ్యక్తి భక్తుడైపోతాడు, ఇవాళ కాకపోతే రేపైనా సరే. అందుకనే మీ ఇంట్లో ఎవరినైతే మీరు భక్తుల్ని చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ప్రసాదం పెట్టండి రెగ్యులర్గా.
కొంతకాలం ప్రసాదం పెట్టిన తర్వాత చూడండి వాళ్ళలో మార్పు ఎలా వస్తుందో. ప్రసాదం తిన్న వ్యక్తి తప్పకుండా భక్తుడిగా మారి తీరుతారు. కాబట్టి ప్రసాద వితరణ చేయమని మనకి ప్రభుపాదుల వారు సూచిస్తున్నారు. సో అలా చేయడం వల్ల మనం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మనము భక్తులుగా మార్చగలుగుతాం. అందుకని ఇస్కాన్ టెంపుల్స్ లో చూడండి, ఏం దొరికినా దొరకకపోయినా ప్రసాదం దొరుకుతుంది, పుష్కలంగా దొరుకుతుంది. వేరే గుళ్ళల్లోకి వెళ్తే మీకు అరచేతిలో కొంచెం ఆనిస్తారేమో, కానీ ఇస్కాన్ టెంపుల్స్ లోకి వెళ్తే మనకి ప్లేట్ నిండా ప్రసాదం పెడతారు. సో అది మన ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి సూచన. అందుకనే ప్రసాద వితరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట భక్తిలో. నెక్స్ట్ తతో గణాం తతో గంతాసి మత్స్థానం సర్వలోకా నమస్కృతం ఉపరిష్టా దృషి వ్యక్తం యతో నావర్తతే గతః దేవదేవుడు పలికెను, ప్రియమైన ధ్రువ, ప్రస్తుత భౌతిక జీవితం జీవనము ముగిసిన పిమ్మట నీవు సర్వలోక వాసులచే సదా నమస్కరించబడు. నా లోకమున కేగుదు సప్తవృషి మండలమున పైన స్థితమై ఉన్నట్టి ఆ స్థానమును చేరి ఈ భౌతిక జగమునకు నీవెన్నడూ మరలిరావు. అంటే నీకు ముక్తి వచ్చేస్తుంది అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు భౌతిక జీవితం మాత్రం గడపాల్సిందే. ఈ భౌతిక జీవితం నీకు ఎంత సమయం వరకు గడపాలి అని ముందో అంత సమయం గడిపిన తర్వాత నువ్వు ముక్తిని సాధిస్తావు. ముక్తిని సాధించినప్పుడు నువ్వు నా ధామానికి వచ్చేస్తావు. అందరితోటి నమస్కరించబడేటువంటి ధామం, సర్వలోకాలతోటి సదా నమస్కరింపబడేటువంటిది అది నా లోకము. అలాంటి లోకానికి నువ్వు వస్తావు. ఒక్కసారి నువ్వు ఆ లోకానికి వచ్చావంటే మళ్ళీ తిరిగి నువ్వు ఈ భౌతిక లోకానికి రావు అనేటువంటి విషయం చెప్తున్నావు. అదండి భగవంతుడి నిరాకారంలో లీనమవడానికి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి తేడా. అది భగవంతుడిలో భగవంతుడి యొక్క నిరాకారంలో లీనమైపోతే తిరిగి వచ్చేస్తావు నువ్వు భౌతిక లోకంలోకి. కానీ నువ్వు ఒక్కసారి ఆ నిరాకారాన్ని దాటి భగవంతుడి యొక్క ధామానికి గనక వెళ్ళగలిగితే ఇంకా తిరిగి రావు, తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదనమాట. సో కాబట్టి మన యొక్క లక్ష్యం తిరిగి రాని ప్రదేశాలకి వెళ్ళగలిగేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి తప్ప మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రదేశానికి మనం లక్ష్యంగా మార్చుకోకూడదు. భాష్యం. హరే కృష్ణ. శ్రీ ఈ శ్లోకమునందు నవర్తతే అను పదము మిగుల ప్రధానమైనది. నీవు నా ధామమును మత్ స్థానం చేరుదువు గనక ఈ భౌతిక జగమునకు తిరిగి రావు అని భగవానుడు పలికెను. కనుక ధ్రువలోకము ఈ భౌతిక జగమునందలి విష్ణుధామమై ఉన్నది. దాని అందే క్షీరసాగరము, ఆ సాగరమునందే శ్వేతదీపమని ప్రసిద్ధిగాంచిన ఒక ద్వీపము కలదు. ఈ లోకము సప్తవృషి మండలమునకు పైన ఉన్నదని స్పష్టముగా సూచింపబడినది. అది విష్ణులోకమే అయినందున ఇతర లోకములచే పూజనీయమై ఉన్నది. విశ్వ ప్రళయ సమయమున ధ్రువలోకమేమునని ఇచ్చట ప్రశ్నించు అవకాశము కలదు. ఈ విశ్వమునకు పరముగానున్న ఇతర వైకుంఠ లోకముల వలె ధ్రువలోకము కూడా నిలిచియుండుననుట దానికి సమాధానము. నవర్తతే నా వర్తతే అనే పదము ఈ లోకము నిత్యమైనది నిత్యమైనదని సూచించునకు స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ ఈ సందర్భముగా వ్యాఖ్యానించి. హరే కృష్ణ. ఓకే అండి. సో ఇక్కడ ధ్రువలోకం గురించి చెప్తున్నారు. సో ధ్రువలోకంలోనే శ్వేత ద్వీపం ఉంటుందంట. అయితే మనకి యాక్చువల్గా రాబోయే స్కందాల్లో ఆధ్యాత్మిక లోకం యొక్క వివరణ జరుగుతుంది. ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక లోకంలో శ్వేత ద్వీపం ఎలా ఉంటుంది, శ్వేత ద్వీపం చుట్టూ ఏమేమి ద్వీపాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి కొండలు ఎలా ఉంటాయి, ఒక్కొక్క కొండ యొక్క వైశాల్యం ఎలా ఉంటుంది, ఒక్కొక్క కొండ యొక్క ఎత్తు ఎంత ఉంటుంది, ఒక కొండకి ఇంకొక కొండకి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి చెట్లు ఎలా ఉంటాయి, చెట్లకు ఉండేటువంటి పండ్లు ఎలా ఉంటాయి, ఆ పండ్ల యొక్క జ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ జ్యూస్ ఎలా ఉంటుందో, ఆ జ్యూస్ తోటి పారేటువంటి నదులు ఎలా ఉంటాయి, అలా కొంత వివరణ అనేటువంటిది ఆధ్యాత్మిక లోకం గురించి ఇవ్వడం కూడా జరుగుతుంది రాబోయే స్కందాలు. అప్పుడు మనకు తెలుస్తుంది శ్వేతద్వీపం గురించి. ఇక్కడ మనకి ఆ శ్వేతద్వీపం గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారు. శ్వేతద్వీపం కూడా ధ్రువలోకంలోనే ఉందంట.
అంటే ధ్రువుడి యొక్క లోకం ఎంత గొప్ప లోకము అంటే ఆధ్యాత్మిక లోకంతో సమానం, ఎప్పటికీ నశించినటువంటి లోకం అన్నమాట. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ, నా వర్తతే అను దానికి మిగుల ప్రధానమైనది అన్నాడు కదా, దానికి అర్థము అంటే నా వర్తతే తిరిగి రాము అని. ఆహా, తిరిగి రాము, ఇక ఈ భూలోకం మీదకి తిరిగి రాము అని అర్థం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మత్స్థానం అంటే నా యొక్క ప్రదేశం, నా ప్రదేశం అని. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. మన మనకి ప్రతి దాంట్లో చాలా చోట్ల శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ సందర్భం వస్తుంది ప్రభుజీ. ఆయన ఇది నాకు అర్థం కావట్లేదు అంటే మధ్య మధ్యలో ఆయన టాపిక్ వస్తుంది కదా ప్రభుజీ. ఇప్పుడు ఎందుకు ఆయన చెప్తున్నారంటే ప్రభుపాదల వారు యాక్చువల్ గా మనకి భాష్యాన్ని రాశారు కదండి. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా రాశారు భాష్యాన్ని. అలాగా ప్రభుజీ. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాశారు, బలదేవ్ విద్యాభూషణ్ రాశారు, ఇంకా కొంతమంది రాశారు, భాష్యాలు రాశారు. అయితే వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు, వాళ్ళు కూడా ఈ బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళే. అందుకని వాళ్ళ యొక్క భాష్యాలను కూడా చదివారు ప్రభుపాదల వారు. అదే ఆయన టాపిక్ వస్తుంది, అదే అర్థం కాలేదు ప్రభుజీ. చాలా భాష్యాలను కూడా చదివారు ప్రభుపాదల వారు, చదివి మనకి విషయాన్ని ఆయన యాంగిల్లోనే కాకుండా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా ఇలా అనుకున్నారు, బల్లే విద్యాభూషణ్ కూడా ఇలా రాశారు అనేటువంటి విషయాన్ని మనకి గుర్తు చేస్తున్నారు. అంటే మనం ఈ పుస్తకాలు చదివితే బల్లే విద్యాభూషణ్ పుస్తకాలు చదవడం అవసరం లేదు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ బుక్స్ చదవడం అవసరం లేదు. సో వాటిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను కూడా ప్రభుపాదల వారు ఇందులో పెట్టడం అనేది జరిగింది. మైత్రేయ వాచ इतर्चितः सः भगवान् अतिदिश्यात्मनः पदम् बालस्य पश्यतो धाम स्वमघाद् गरुडध्वजः. మైత్రేయుడు ఇట్లు పలికిన ఎవరు చూస్తారు అనురాధ మాతాజీ. అనురాధ మాతాజీ మళ్ళీ స్టార్టింగ్ ప్రభుజీ. జయలక్ష్మి మాత చదవను, మల్లేశ్వర్ మాత చదవండి. హరే కృష్ణ. మైత్రేయుడు ఇట్లు పలికిను, ధ్రువునితో అర్చింపబడి గౌరవింపబడిన పిమ్మట విష్ణు భగవానుడు తన పరమపదము నసుగని వాడే అతడు గాంచుచుండగా గరుడ వాహనంపై తన ధామమునకు వెడిలిపోయెను. విష్ణు భగవానుడు తాను నివసించు తను వసించు స్థానమునే ధ్రువునికి వసిగినట్లుగా ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. అతని ధామము భగవద్గీత 15.6 యందు సద్గాత్వన నివర్తంతే తద్ధామ పరం మమ అని వర్ణింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. సో గరుడ వాహనం మీద వచ్చినటువంటి విష్ణు భగవానుడు తిరిగి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా వరాలను ఇచ్చిన తర్వాత ధ్రువుడితోటి అర్చింపబడ్డారు. సో ధ్రువుతోటి అర్చింపబడినటువంటి భగవానుడు వరాలను ఇచ్చారు. వరాలను ఇచ్చిన తర్వాత ఆయన ధామానికి తిరిగి వెళ్ళారు. సో అంటే భగవద్గీతలో కూడా అదే చెప్తారు, నేను వస్తాను అవతరిస్తాను, నేను మళ్ళీ నీకు తిరిగి నా ధామానికి వెళ్తాను అని అంటారు కదండి, అలానే అనమాట. సో అదే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట. సో ప్రభుజీ, ఇక్కడ ఆయన ఉన్న ధామాన్ని, విష్ణు భగవానుడు ఉన్న ధామాన్ని ధ్రువునికి ఇచ్చినట్లుగా చెప్తున్నారు అంతే కదా ప్రభుజీ. అంటే వైకుంఠంతో సమానం మాతాజీ, వైకుంఠ లోకాలనే ఉంది అని చెప్పడం అనమాట. ధ్రువలోకం లోకం ఏమి నాశనం కాదు మాతాజీ, ప్రళయం వచ్చినప్పుడు లోకం అలా ఉంటుంది, కానీ ధ్రువుడు వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు. మళ్ళీ రారు అంటే ధ్రువలోకం ఏమి భౌతిక లోకం కాదు అని చెప్పడం ఇక్కడ. ప్రాప్య సంకల్ప నిర్వాణం, నాతి ప్రీతోభ్యగాత్పురం. లక్ష్మణ ప్రభుజీ.
కృష్ణ. దేవదేవుని పాద పద్మార్చనచే తన సంకల్ప ఫలమును సాధించినప్పటికీ ధ్రువుడు తృప్తి చెందలేదు. అట్లే అతడు తన పురమునకు వెడలేను. ప్రభుజీ భాష్యం చదివాను. నారదముని ఉపదేశించినట్లుగా భక్తితో భగవానుని పాదపద్మములను సేవించి ధ్రువుడు వాంఛిత ఫలమును సాధించెను. తన తండ్రి స్థానమును, తాత స్థానమును, ముత్తాత స్థానమును కూడా అతిశయించునట్టి సర్వోత్కృష్టమగు స్థానమును అతడు పొందగోరెను. ధ్రువుడు చిన్నపిల్లవాడైనందున అతని సంకల్పము కూడా బాల్యోచితమే అయినను పరమ దయాళువగు విష్ణు భగవానుడు అతని కోరికను తీర్చెను. తన వంశంలో ఇంతవరకు ఎవరును పొందనట్టి మహోన్నతమగు స్థానమును ధ్రువుడు కోరెను. కనుక భగవానుడే స్వయముగా వసించునట్టి లోకము అతనికి వసంగబడెను. ఆ విధముగా అతని సంకల్పం పూర్తిగా నెరవేరినది. అయినను సంతృప్తితో అతడు పురమునకు వెడలలేదు. ఏలయన విశుద్ధ భక్తి యందు భగవానుని ఏదేని కోరుట అన్నది లేకున్నను చిన్నపిల్లవాడు కనుక అతడు భగవానుని వరమడియను. కనుక భగవానుడు అతని కోరికను తీర్చినప్పటికీ అతడు సంతృప్తిని పొందలేదు. పైగా ఆ దేవదేవుని వరమడినందులకు అది అతడు చేయవలసిన కార్యం కానందున అతడు సిగ్గు చెందెను. హరే కృష్ణ ప్రభు. విశుద్ధ భక్తుడు ఏ విధంగా ఉండాలో ఉండలేకపోయాను అని సిగ్గుపడుతున్నారు ధ్రువుడు. అందుకని భగవంతుడు వరం ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ధ్రువుడు తన ఇంటికి వెళ్ళిపోలేదు. తన ఇంటికి వెళ్ళిపోకుండా చింతిస్తున్నాడు, అంటే పశ్చాత్తాపడుతున్నాడు. భగవంతుడు కనిపిస్తే నేనేంటి భౌతిక వరం కోరడం, భౌతిక వరం ఆయన ఇస్తే నేను యాక్సెప్ట్ చేయడం ఏంటి, నేను భక్తులు ఎలా పురోగమించగలను నేను, సో అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళకుండా అలానే ఉండిపోయారనమాట. సిగ్గు చెందుతున్నాడు అనమాట. ఒక భక్తుడుగా నేను ప్రవర్తించలేదు అనేటువంటి బాధలో సుదుర్లభం యత్ పరమం పదం హరే. మాయా వినస్తశ్చరణార్చనార్జితం. లబ్ధ్వాప్య సిద్ధార్థమివైక జన్మవా. కథం స్వమాత్మాన మమన్యతార్థవీత్. శిరీష మాతాజీ అయినా చదువుతా మాతాజీ, బుక్ తీసుకో. ఓ బ్రాహ్మణ, శ్రీహరి పరమ పదము సుదుర్లభమైనది. అది కేవలము విశుద్ధ భక్తియుత సేవ ద్వారానే లభించగలదు. వాత్సల్యం కలవాడు, కృపాపూర్ణుడు అగు భగవాను ఆ భక్తి ఒక్కే ప్రసన్నుని చేయగలదు. బుద్ధివంతుడు వివేకీ యగుడు ఆ స్థానమును ఒకే జన్మలో సాధించగలిగిన అయినచో అతడేలా సంతృష్టి చెందలేదు. సో ఇప్పుడు విదురుడు ప్రశ్నించారన్న మైత్రేయుడు ఈ విషయాలని చెప్పారు కదండి. విదురుడిలో అసంతృప్తి ఉంది. సారీ, మ్యూట్ చేయండి మాతాజీ వెంటనే. సో ధ్రువుడిలో ఇంకా అసంతృప్తి ఉంది. ధ్రువుడు ఏమి ప్రసన్నంగా లేరు, ధ్రువుడు సంతోషంతో ఇంటికి వెళ్ళలేదు అనేటువంటి విషయం చెప్పినటువంటి మైత్రేయుడిని విదురుడు ప్రశ్నించాడు. ఒక భక్తుడై ఉండి శీఘ్రమే భగవంతుడిని ప్రసన్నం చేసుకొని భగవంతుడితోటి జ్ఞానబోధ జ్ఞానాన్ని పొంది అత్యుత్తమ లోకమైనటువంటి ధ్రువలోకాన్ని పొందినటువంటి వ్యక్తి, భౌతిక సుఖాలను కూడా ఇస్తున్నారు, భవిష్యత్వాన్ని కూడా పలికారు, మరి ఇంకా ఆయనకి ఏమి లోపం? భగవద్ధామానికి కూడా తిరిగి వస్తావు అని చెప్పాడు. అంత్య సమయంలో భగవంతుడు కూడా గుర్తొస్తారు అనేటువంటి విషయం చెప్పారు. అన్ని రకాల సుఖాలని ఆయనకి ఇచ్చేసిన తర్వాత కూడా మరి ఎందుకు ధ్రువుడు అసంతృప్తిగా ఉన్నారు, సంతృష్టి చెందలేరు అనేటువంటి విషయాన్ని విదురుడు అడుగుతున్నారన్నమాట. నెక్స్ట్ భాష్యం. సాధు మహాత్ముడు విదురుని విచారణ విపుల సంగతముగా ఉన్నది. యథాతములకు మిద్యకు గల భేదము ఎరిగిన వారిని సూచించు అర్థవిత్ అను పదము ఈ సందర్భమున ప్రధానమైనది. అర్థవిత్
అగువాడు పరమహంస అని పిలువబడును. పరమహంస అయిన వాడు ప్రతిదాని అందరి సారమునే గ్రహించు. పాలు నీళ్లు నీళ్ల మిశ్రమము నుండి కేవలము పాలనే హంస గ్రహించినట్లుగా పరమహంస బాహ్యమగు విషయములను అన్నిటినీ గ్రహించి కేవలము దేవదేవుని ప్రాణముగా భావించు. ధ్రువుడు ఈ కోవకు చెందినవాడు. తన సంకల్పము చే అతడు వాంఛిత ఫలమును సాధించాడు. అయినను పురమున కేగినప్పుడు అతడు ప్రసన్నునిగా లేడు. ఓకే మధు, సో ఒక పరమహంస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ భావం. సో హంస ఏం చేస్తుందండి, నీళ్ళల్లో నుంచి పాలన వేరు చేస్తుంది. అలానే ఒక పరమహంస అయినటువంటి వ్యక్తి భౌతిక లోకంలోనే ఉంటూ భౌతికత్వాన్ని వేరు చేస్తారు ఆధ్యాత్మికత్వం నుంచి, ఆధ్యాత్మికత నుంచి భౌతికత్వాన్ని వేరు చేస్తారు. ప్రతిదీ కూడా ఆధ్యాత్మికంగానే చేస్తారు, ప్రతిదీ కూడా ఆధ్యాత్మికంగానే ఉంటారు, ప్రతి దాంట్లోనూ ఆధ్యాత్మికతనే వెతుకుతారు. సో అది ఒక హంస చేసినట్లుగా చేస్తారు కాబట్టి వాళ్ళు పరమహంసలు అనబడతారు. మరి ధ్రువుడు కూడా పరమహంసకు కోవకు చెందినటువంటి వాడే కాబట్టి ధ్రువుడికి ఈ భౌతిక సుఖం అనేది ఆయనకి అంత తృప్తిని ఇవ్వట్లేదు అనమాట. ఏదైతే భగవంతుడు భౌతిక సుఖాన్ని కూడా ఇస్తున్నారో అది ఆయన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక భక్తున్నయ్యుండి ఒక ఆధ్యాత్మికత కోరుకోవాల్సిన నేను భౌతికమైనటువంటి సుఖాలను ఎందుకు కోరుకున్నాను అనేటువంటి భావనలో ఆయన ప్రసన్నతగా లేడు అనమాట. ఆయన తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో మైత్రేయవాచు స్మరణ్ నైచ్ఛన్ముక్తి పతేర్ముక్తిం తస్మాత్ తాపముపేయవాన్. హరే కృష్ణ. మైత్రేయుడు సమాధానం ఒసగెను. సవతి తల్లి వాగ్భానములచే హృదయము తూట్లు పడగా ధ్రువుడు మిగులు కిన్నుడయ్యెను. ఆ విధముగా జీవిత లక్ష్యమును గూర్చి స్థిరముగా సంకల్పము కలిగినప్పుడును అతడు ఆమె దుష్పరివర్తనమును మరవలేదు. ఈ భౌతిక జగము నుండి నిజమగు మోక్షమును కోరుకున్నను. తన భక్తి వలన భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు తనకు గల భౌతిక కోరికలను తలుచుకొని సిగ్గుచెందెను. సో భగవంతుడు ప్రత్యక్షం అయిపోయారు. సో భగవంతుడు ప్రత్యక్షం అయిపోయిన తర్వాత కూడా భౌతిక కోరికలను తలుచుకోవడం అనేటువంటి మాట ఏదైతే ఉందో అందుకు ఆయన సిగ్గు చెందారు. అదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. భగవంతుడిని దర్శనం చేసుకోవడము అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. సో అలాంటి అసామాన్యమైనటువంటి విషయాన్ని ఆయన సాధించారు. అది సాధించడానికి కారణం కూడా సవతి తల్లి. సవతి తల్లి యొక్క వాగ్బాణాల వల్ల ఆయన హృదయం తూట్లు పడిపోయింది. అందుకనే ఆయన చాలా దుఃఖితుడయ్యాడు. అందుకనే ఆ దుఃఖంలో ఆ దుఃఖంలో ఆయనకు వచ్చినటువంటి భావం ఏమైతే ఉందో ఆ భావాన్ని ఏంటి ప్రతీకార భావం. సో అది తీర్చుకోవాలి అనేటువంటి భావంలో వెళ్ళాడు కాబట్టి ఆయనకి ఆ జీవితం యొక్క చరమ గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యం దొరికినా కానీ ఆ గమ్యం దొరికినప్పటికీ కూడా నేను ఈ భౌతికంలోనే ఉండిపోయాను అనేటువంటి భావం. అందుకని ఆయన కలుసుకొని సిగ్గుపడుతున్నాడు. అదే విషయం మైత్రేయుడు కూడా విదురుడికి చెప్తున్నాడు. చదవండి. ఈ ముఖ్యమైన శ్లోకమును సుప్రసిద్ధ వ్యాఖ్యాతలు పెక్కురు వ్యాఖ్యానించి ఉండిరి. తాను కోరినట్టు జీవిత లక్ష్యమును సాధించిన పిమ్మటయు ధ్రువుడు ఎలా సంతృప్తి చెందలేదు, ప్రసన్నతను పొందలేదు, విశుద్ధ భక్తుడు ఎల్లవేళలా భౌతిక కోరికల నుండి విడివడి ఉండును. ఈ భౌతిక జగమునందు మనుజుని కోరికలు దాదాపు అసురీ స్వభావమునే కలిగియుండును. ఇతరులను శత్రువులుగా భావించి వారిపై ప్రతీకారము తీర్చుకొనవలెనని తలుచుట ప్రపంచమునందు అత్యున్నతుడగు నాయకునిగా లేక వ్యక్తిగా కాగోరి ఇతరులతో పోటీ పడుటూ అటువంటివే. ఇది ఎంతయునో భగవద్గీత యందలి షోడశాధ్యాయమున అసురీ స్వభావముగా వర్ణితమైనది. విశుద్ధ భక్తుడు భగవానుని కోరినదేదియును లేదు. దేవాది దేవుని శ్రద్ధగా సేవించుటయే అతని కార్యము.
భవిష్యత్తులో ఏవి జరుగుతున్నదని అతడు చింతింపడు. ముకుందమాల సూత్రమునందు కులశేఖర మహారాజు రచయిత ఈ విధముగా ప్రార్థించెను. హే ప్రభు, ఈ భౌతిక జగమునందు ఇంద్రియ భోగము నొసగడి ఎట్టి స్థానమును నేను కోరను. నిరంతరము నీ సేవలో నెలకొనుటనే నేను కోరుదును. అదే విధముగా శ్రీ చైతన్య మహాప్రభు సైతము, ఓ జగన్నాథ, నేను ధనమును కోరను, అనుచరులను కోరను, సౌందర్యవతియగు భార్యను కోరను. జన్మ జన్మలు నీ సేవకే నా జీవితమును అంకితము కావించుటను నేను కోరుదను అని ప్రార్థించిరి. శ్రీ శ్రీ చైతన్యుల వారి ముక్తిని కూడా కోరలేదు. విశుద్ధ భక్తుడికి కోరికలు ఉండవు. చివరికి ముక్తిని కోరడం కూడా కోరికే. అలాంటి ముక్తిని కూడా కోరరు. వాళ్ళు కోరికలేదల్లా ఏంటంటే భగవంతుడి యొక్క సేవ. ఎక్కడున్నా సేవే. నన్ను నరకంలో పడేసినా పర్వాలేదు, అక్కడ నీ సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వు అంటారు. భౌతిక లోకంలో ఉన్నా నీ సేవ చేయాలి, ఆధ్యాత్మిక లోకంలోకి వచ్చినా నీ సేవ చేయాలి. అందుకని ముక్త పురుషులు ఎవరైతే ఉంటారో, నేను ఎక్కడున్నా అనేది అంత సంబంధం లేదు. అందుకని వాళ్ళ ముక్త పురుషులు అంటారు. వాళ్ళు ఎక్కడున్నా కానీ భగవత్ సేవ చేస్తూ ఉంటారు. అది విశుద్ధ భక్తుడు కోరుకునేటువంటి కోరిక. అయితే ఒకవేళ భౌతికమైనటువంటి కోరికల కోసం గనక భగవంతుణ్ణి గనక భక్తి చేస్తే అది అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్లతోటి సమానం. మరి మనం భౌతికమైనటువంటి కోరికలే కదండి. మనకి శత్రువులు లేకుండా చెయ్యి, లేదా నా శత్రువులు నాశనం చెయ్యి, లేకపోతే నాకు పోటీ లేకుండా చెయ్యి, లేకపోతే నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ఇలాంటి ఏ కోరికలతోటి భగవంతుణ్ణి ధ్యానం చేసినా, భగవంతుణ్ణి భక్తి చేసినా కానీ అవన్నీ కూడా అసుర స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు. అసుర స్వభావం అంటే వాళ్ళకేమీ నాలుగు కొమ్ములు లేకపోతే గంభీరంగా ఉంటారు అని కాదు. సో అసుర స్వభావం అంటే స్వభావం, వాళ్ళ యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి ఇంద్రియ భోగం చెయ్యాలి అనేటువంటి కోరిక. సో ఇలాంటి ఒక కోరికల స్థాయిలో భక్తుడు ఉండడు. కానీ భగవంతుడు ప్రసన్నం చేసుకున్న తర్వాత భౌతికంగా రిచ్ అయిపోయి ధ్రువుడు ఇంటికి తిరిగి వస్తున్నారు ఇప్పుడు. సో అది ఆయనకి కొంచెం ఎక్కడో పించింగ్ చేస్తుంది అనమాట. అందుకనే ఆయనకి ఈ బాధలంతా కూడా. సో నెక్స్ట్ మాట, అతను అవమానించిన సవతి తల్లి ఎడగల ప్రతీకార స్వభావముచే ప్రభావితుడైన ధ్రువుడు ముక్తిని గూర్చి ఆలోచించలేదని, ముక్తి అననేని అతడు ఎరుగకుండడని ఈ శ్లోకమున మైత్రేయుడు విదురునకు సమాధానం ఒసగెను. కనుక ముక్తినే తన జీవిత లక్ష్యముగా చేసుకొనుటలో అతడు విఫలుడయ్యను. కాని విశుద్ధ భక్తుడు సైతము ముక్తిని మోక్షములను వాంఛింపడు. అట్టివాడు దేవదేవుడగు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడు. భగవానుని అతడేమియును కోరడు. తనకు భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు ఆ స్థితిని అనుభవించమనర్చ కొనగలిగెను. అప్పుడతడు వాసుదేవ స్థితికి చేరియుండుటయే దానికి కారణము. భౌతిక కల్మషములు ఏమాత్రము గోచరించని స్థితిలోనే ఆ వాసుదేవ స్థితి సూచించును. అనగా ఆ స్థితి యందు సత్వ రజో గుణములనేది ప్రశ్నయే ఉదయించదు. కనుక మనుజుడు భగవానుని దర్శింపగలడు. ఈ విధముగా భక్తుడు వసుదేవ స్థితి యందు శ్రీకృష్ణుని ముఖాముఖిగా గాంచగలిగినందున ఆ దేవాదిదేవుడు వాసుదేవుడని పిలువబడును. సో యాక్చువల్గా ధ్రువుడు భక్తి చేయడం మొదలు పెట్టినప్పుడు భక్తి యొక్క లక్ష్యం ఆయనకి భౌతికమైనటువంటి కోరిక. ముక్తి కోసం లేకపోతే భగవత్ సేవ కోసం ఆయన భక్తి అనేది మొదలు పెట్టలేదు. ఆ భావంతోనే మొదలు పెట్టాడు. ఎందుకు? నేను భక్తి చేస్తే నేను పొందేటువంటి భౌతికమైనటువంటి కోరిక కంటే కూడా గొప్ప ఆనందాన్ని నేను పొందగలను అనేటువంటి విషయం ఆ వయసులో ఉన్నటువంటి ధ్రువుడికి తెలియదు. ముక్తి కూడా పొందవచ్చు, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళిపోయి భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితి కూడా పొందవచ్చు అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. అందుకనే ఆయన లక్ష్యం భౌతిక కోరిక. అందుకని ఆ కోరికని నెరవేర్చుకునే సమయం వచ్చినప్పుడు, అంటే ఆయన చేసినటువంటి సాధన ఫలించినప్పుడు అప్పటికి ఆయనకి తెలిసింది. అంటే మొదలుపెట్టినప్పుడు తెలియకపోయినా వరం పొందే టయానికి తెలిసింది. కానీ వరం పొందే టయానికి తెలిసినా కానీ లాభం లేకుండా పోయింది. ఎందుకంటే కోరికతోటి మొదలు పెట్టాడు కాబట్టి ముందు ఆ కోరిక తీర్చు. అందుకనే విశుద్ధ భక్తులుగా మారినా సరే, కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళి విశుద్ధ భక్తులుగా మారినా సరే ఆ కోరికలని భగవంతుడు తీర్చేస్తారు. ఆ కోరికలను మనం నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. కాబట్టి అది ఒకటి మనం గమనించాలి. ధ్రువుడు అందుకే బాధపడుతున్నాడు.
నేనైతే విశుద్ధ భక్తుని అయ్యాను, కానీ లాభం ఏంటి? భగవద్ధామానికి వెళ్ళలేకపోతున్నాను కదా, ఇక్కడే ఉండిపోతున్నాను కదా. అందుకనే కోరిక అనేది ఉన్నది అంటే మనం భౌతిక లోకంలోనే ఉంటాం. అంటే భక్తి కంటే కోరికే జయిస్తుంది అనమాట. మీకు ఎంత భక్తి ఉన్నా సరే, ఎంత భక్తి ఉన్నా సరే, కోరికలు లేని స్థాయికి కనుక మీరు వెళ్తేనే అప్పుడు మీరు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలరు. ఒక్క కోరిక మిగిలిపోయినాక నా కోరిక కోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అందుకనే దాన్ని ఏ కోరిక లేకుండా భగవంతుడిని ముఖాముఖిగా అంచగలిగేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని వాసుదేవ స్థితి అంటారు. అందుకనే భగవాన్ని వాసుదేవుడు అని అంటారు. అందుకనే మరి ఇక్కడ అన్నారు కదా ప్రభుజీ, భౌతిక జగానికి నువ్వు తిరిగి రావని అన్నారు. అది ఎప్పుడు మాట్లాది? ఆయన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాక, ఇప్పుడు కాదు. ఓ, ఇప్పుడైతే భౌతిక లోకంలోనే ఉన్నారు కదా. అవును అవును. అందుకు ఆయన ఇది చేసింది. అంటే నేను భగవంతుని కూడా సాక్షాత్కరించుకొని కూడా ఇంకా నేను భౌతిక లోకంలోనే ఉన్నాను. 36,000 సంవత్సరాలు తన ముత్తాతగు బ్రహ్మ కూడా అనుభవించినంతటి మహోన్నతమగు స్థానమును ధ్రువుడు కోరెను. దేవదేవుడగు శ్రీకృష్ణుడు తన భక్తి ఎడ అమితాన అనురాగము కరుణ కలిగినట్టి వాడు భక్తి యోగ నిర్వహణకై కేవలము 5 ఏళ్ల ప్రాయమున ఒంటరిగా అడవి కేగిన ధ్రువుని వంటి భక్తుని ఎడ అది విశేషముగా కనబడును. అందువలన అతడు భక్తుని ఉద్దేశము విశుద్ధము కానున్నదని దానిని పట్టించుకొనక కేవలము భక్తిని సేవనే అతడు గమనించెను. కాని భక్తుని ఏదేని కోరిక ఉద్దేశము ఉన్నచో దానిని భగవానుడు ప్రత్యక్షముగానో పరోక్షముగానో ఎరిగియుండి అతని కోరికలను తీర్చివేయును. భక్తుని ఎడ భగవాను విశేషానుగ్రహం ఇదియే. ఓకే, సో భగవంతుడు ఆయన యొక్క భక్తి యోగానికి మెచ్చారు, అలానే ఆయన యొక్క అనుగ్రహం కూడా ఇచ్చారనమాట, ఆయన భౌతిక కోరికను కూడా తీర్చి. నెక్స్ట్ మొదలు చదువుతారా? ఏ బద్ధ జీవుడును ఇంతవరకు వసించినట్టి ధ్రువలోకమున భక్త ధ్రువునకు వసగబడినది. విశ్వమునందు మహోన్నతుడగు జీవుడైనప్పటికీ బ్రహ్మదేవుడు దేవునకు సైతము ధ్రువలోకమున ప్రవేశము కల్పింపబడలేదు. విశ్వమునందు ఎప్పుడూ ఉపద్రవము కలిగినను దేవతలు క్షీరోదక సాయి విష్ణువును చూడగానే క్షీరసాగర తీరమున నిలుతురు. తన ముత్తాతయగు బ్రహ్మ యొక్క స్థానము కన్నను మహోత్కృష్టమగు స్థానమును పొందవలెనని ధ్రువుని కోరిక ఆ విధంగా తీరినది. ఈ శ్లోకమునందు భగవానుడు ముక్తిపతి అని వర్ణింపబడెను. అనగా అన్ని విధములకు ముక్తులకు అతడు తన పాద పద్మముల చెంత కలిగి ఉన్నాడని భావము. సయుజ్యము, సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సార్స్ట్రి అనుచు ముక్తులు 5 రకాలు. భక్తియుత సేవ యందు నెలకొనని ఎవడైనను వీటిని సాధింపగలడు. వీటిలోని సాయుజ్య ముక్తినే మాయావాద తత్వవేత్తలు సాధారణంగా కోరుదురు. భగవానుని నిరాకార బ్రహ్మ తేజములో వారు లీనం కాగోరుదురు. పెక్కు విద్వాంసుల అభిప్రాయాలను అనుసరించి ఈ సాయుజ్య ముక్తి 5 ముక్తులలో చేర్చబడినను నిజంగా ముక్తి కానేరదు. ఏలైనా సాయుజ్య ముక్తిని బడసిన పిమ్మటయు జీవుడు తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందగలడు. శ్రీమద్ భాగవతము నుండి మనకి సమాచారము లభించుచున్నది. ఆ శ్లోకమున పతంతి అర్ధ వారు తిరిగి పతనమున చెందుదురు అని చెప్పబడినది. అద్వైతాయన వాడు తీవ్రమగు తపస్సు పిదప నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగును. కాని జీవుడు ఎల్లప్పుడూ భగవానునితో ప్రేమ వినిమయమునే కోరును. కనుక అద్వైతి సాయుజ్య ముక్తిని బడసినను భగవానునితో సహచర్యము లేనందున అతనిని సేవింపజాలనందునను తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందును. అప్పుడతనిని సేవాభావము, మానవతావాదము, పరహితము, లోకోపకారము వంటి లౌకిక కళ్యాణ కార్యములచే సంతృప్తి చెందును. అటువంటి పతనమునకు మాయావాద సాంప్రదాయము నందలి పెద్ద పెద్ద సన్యాసులు కూడా పెక్కు ఉదాహరణలు కలవు. అనేక రకాల ముక్తులు ఉంటాయి. ఏ ముక్తులైనా సరే భగవంతుడే ఇస్తారు. భగవంతుడి పాద పద్మాల చెంత మనం భగవంతుడి యొక్క పాద పద్మాల చెంత కనుక మనం ఆశ్రయం తీసుకుంటే మనకి ఏ రకం ముక్తి కావాలంటే ఆ రకం ముక్తి వస్తుంది. యాక్చువల్గా
సాయుధ్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సాష్టి. ఇన్ని రకాల ముక్తులు ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి సాయుధ్య ముక్తి. సాయుధ్య ముక్తి అంటే నిరాకారంలో లీనమైపోవడం. నిరాకారంలో లీనమైపోవడము అనేటువంటిది అసలు ముక్తి కాదు. భాగవతం ప్రకారంగా నిరాకారంలో లీనమైపోవడం అనేటువంటిది ముక్తి కాదు. కానీ దాన్ని ముక్తుల్లో చేర్చారు. అయితే ఏమిటి దానివల్ల ఎందుకు ముక్తి కాదు అంటే, ముక్తి అంటే ఏమిటి అంటే మళ్ళీ భగవంతుడి యొక్క మళ్ళీ మనం తిరిగి భౌతిక లోకానికి తిరిగి రాకుండా ఉండగలిగేటువంటి స్థితిని మనం ముక్తి అంటాం. కానీ సాయుధ్య ముక్తి పొందినటువంటి వాడు తిరిగి భౌతిక లోకానికి వస్తారు, అది కూడా మనకు భాగవతం చెప్తుంది. అలాంటప్పుడు మరి సాయుధ్య ముక్తి ముక్తి ఎలా అవుతుంది? అదే ముక్తి అనుకునేటువంటి వాళ్ళు మాయావాదులు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ప్రతిపాదన నెక్స్ట్ ప్రభుజీ, కనుక వైష్ణవ తత్వవేత్తలు సాయుధ్య ముక్తిని ముక్తి కోవలోకి చేర్చరు. వారి అభిప్రాయం అనుసరించి ముక్తి అనగా మనుజుడు మాయను సేవించే స్థితిని వదిలి భగవానుని ప్రేమ భక్తిని పొందుట అని భావము. జీవుని సహజ స్థితి శ్రీకృష్ణుని సేవించుటయేనని శ్రీ చైతన్య మహాప్రభు సైతము ఈ సందర్భమున పలికిరి. అదే నిజమైన ముక్తి. అన్ని విధములకు కృత్రిమ స్థితులను విడిచి జీవుడు తన నిజ స్థితిలో నెలకొలినప్పుడు ముక్తుడవు అనబడును. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమాయుత సేవ యందు నెలకొనినవాడు ముక్తునిగా బ్రహ్మభూతుడు భావింపబడినని భగవద్గీత యందు ఇది ధృవపరచబడినది. భౌతిక కల్మిషము లేనప్పుడు భక్తుడు బ్రహ్మభూత స్థితి యందున్న వారినిగా పరిగణింపబడినని భగవద్గీత యందు తెలుపబడినది. ముక్తి అనగా భగవత్ సేవలో నెలకొనుటయేనని పద్మపురాణము నందును ధృవపరచబడినది. సో నిజమైన ముక్తికి నిర్వచనం చెప్తున్నారండి. నిజమైన ముక్తి అంటే ఏంటంటే భగవత్ సేవలో నిలబడగలగడం. ఎప్పటికీ మనం మళ్ళీ మాయ యొక్క సేవలోకి రాకుండా భగవంతుడి యొక్క సేవలోనే ఉండగలిగేటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది నిజమైనటువంటి ముక్తి. మీరేదో ఒక ముక్తిని పొంది ఉండొచ్చు, సాయుధ్య ముక్తిని. అది కొంతకాలం వరకు మిమ్మల్ని భౌతిక లోకంలోకి రాకుండా, మాయ యొక్క ప్రభావంలోకి రాకుండా మిమ్మల్ని కొంతకాలం వరకు ఆ నిరాకారంలో ఉంచగలుగుతుందేమో, కానీ ఆ నిరాకారంలో ఉన్నటువంటి మీరు కూడా మళ్ళీ తిరిగి భౌతిక లోకానికి వస్తారు. భౌతిక లోకంలోకి వచ్చి మళ్ళీ మా యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. అలాంటప్పుడు అది నిజమైనటువంటి ముక్తి కానే కాదు. అందుకని వైష్ణవులు దాన్ని ముక్తిగా పరిగణించరు. అందుకని వైష్ణవులు అలాంటి దాన్ని తన్నేస్తారు కాలుతోటి. అందుకని వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? భగవంతుడి యొక్క సేవ. భగవంతుడి యొక్క సేవ మాత్రమే అది నిజమైనటువంటి ముక్తిగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ మాట, ధ్రువుడు మొదట భగవత్ సేవను కోరిన తన ముక్త ప్రభుజీ కోరక తన ముత్తాత స్థానము స్థానము కన్నను మహోన్నతమగు స్థానమును కోరి ఉండెనని మైత్రేయుడు వివరించెను. ఇది దాదాపుగా ఇంద్రియ సేవనే గాని భగవత్ సేవ కాదు. ఈ భౌతిక జగత్తు నందలి మహోన్నతమగు స్థానమైన బ్రహ్మస్థానమును పొందినను జీవుడు బద్ధుడే అయి ఉండును. విశుద్ధ భక్తి యోగ స్థితికి చేరేవాడు బ్రహ్మ. ఇంద్రుడు వంటి గొప్ప దేవతలు కూడా సామాన్యమగు కీటకముగా భావించును. తుచ్చమగు కీటకము ఇంద్రియ భోగ వాంఛను కలిగి ఉండగా బ్రహ్మ వంటి మహోన్నతమగుడు వ్యక్తి కూడా ప్రకృతిపై ఆధిపత్యమునే కోరిట దానికి కారణము. నుంచి తుచ్చమైనటువంటి ఒక కీటకం వరకు కూడా ఈ భౌతిక లోకంలో మాయ యొక్క ప్రభావంలోనే ఉంటారు. వాళ్ళు ఈ భౌతిక లోకంలో ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఇంద్రియ భోగ వాంఛను కలిగియే ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎవరు ఎక్సెప్షన్ లేదు మాయ యొక్క ప్రభావంలో ఉండడానికి, మా యొక్క ప్రభావం నుంచి బయటికి వెళ్ళడానికి. కాబట్టి ఇలాంటి ఒక భౌతిక లోకంలోనికి తిరిగి రావడము అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ భౌతిక లోకంలో మనం చేస్తున్నటువంటి భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం భగవత్ సేవ కాకుండా భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం ఒకవేళ అయి ఉంటే. ఈ విధంగా అయితే మరి ఇప్పుడు ధ్రువుడు భగవత్ సేవ అనేటువంటి భావనలో ఆయన భక్తిని స్టార్ట్ చేయలేదు. ఆయన చేసినటువంటి భక్తి ఎందుకు అంటే, ముత్తాత యొక్క రాజ్యం కంటే కూడా గొప్ప రాజ్యాన్ని పొందాలి అనేటువంటి కోరికతోటి ఆయన భక్తిని చేశాడు. కాబట్టి ఆయన అది ఆధ్యాత్మికం కాదు, అది ఇంద్రియ భోగమే అవుతుంది. ఆయన పొందినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఇది భగవత్ సేవ కాదు. భగవంతుడిని సేవించి ఉన్నా కానీ అది భగవత్ సేవగా పరిగణించబడదు. ఎందుకు అంటే ఆయన అది ఇంద్రియ సేవే అవుతుంది అనేటువంటి విషయం మనకి మైత్రేయుడు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మాట, ఇంద్రియ భోగం అనగా ప్రకృతిపై ఆధిపత్యం అనియే భావము. ప్రకృతిపై ఆధిపత్యము కొరకే బద్ధ జీవుల నడుమ పోటీ జరుగుచుండును.
ప్రకృతి నియమాలపై ఆధిపత్యము వహించుట అనేకములగు నూతన విధానములను కనిపెట్టుచున్నందున నవీన శాస్త్రజ్ఞులు తమ జ్ఞానము నెడ గర్వితులై యుందురు. అదియే మానవ నాగరికత పురోగతి ఎందు వారు భావింతురు. ఎంతగా ప్రకృతిపై ఆధిపత్యము వహించినచో అంతగా పురోగమించినట్లు వారు తలుతురు. మొదట ధ్రువుని భావన ఆ రీతిగానే ఉండెను. బ్రహ్మ కన్నను ఉన్నతమున నిలిచి ఈ భౌతిక జగంపై ఏలుబడిని పొందగోరెను. కనుకనే తాను గాజు పెంకులకు కోరినను పెక్కు వజ్రములను పొందినట్లుగా భగవద్ దర్శనము పిదప ధ్రువుడు తెలుసుకొనగలిగినది ఒకే చోట తెలుపబడినది. తన సంకల్పమును మరియు చరమ వరధానమును పోల్చిచుండగా ధ్రువునకు అది అవగత్యమయ్యెను. బ్రహ్మ యొక్క స్థానము కన్నను పరమోత్కృష్టమగు స్థానము పొందవలెనని తన కోరిక నిస్సహారమైనదను అతడు దేవదేవుని ముఖాముఖి గాంచినంతనే తెలుసుకొనగలిగెను. సో ఆయన కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది భగవంతుడు దర్శనం అయిన తర్వాత ఆ కోరికకి విలువ లేదు అనేటువంటి విషయం ఆయన రియలైజ్ అయ్యారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఆయన కోరుకున్నటువంటి కోరికని గాజు పెంకుతో పోల్చారు, భగవంతుని దర్శనాన్ని వజ్రంతో పోల్చారు. నెక్స్ట్ భగవానుని ముఖాముఖి గాంచగలిగినందున వసుదేవ స్థితికి చేరినప్పుడు ధ్రువుని భౌతిక కల్మషమంతయు తొలగిపోయెను. అంతటా తన కోరికలను తాను సాధించదానిని తలుచుకొని అతడు సిగ్గు చెందెను. తండ్రి రాజ్యమును త్వజించి మధువనమునకు పోయినను, నారదముని వంటి గురువును పొందినను, ఇంకను సవతి తల్లిపై ప్రతీకారము తీర్చుకొనవలెనని తలచుచున్నట్టు భౌతిక జగమునందు అత్యున్నతమగు స్థానమును పొందవలెనని కోరుట పట్ల మిగులు సిగ్గుపడెను. భగవాను నుండి సమస్త వాంఛిత ఫలములను పొందిన పిమ్మటయు అతడు ఖిన్నుడై ఉండుటకు ఇది కారణము. ఎందుకు ఆయన ఇంత గొప్ప వరాన్ని పొందిన తర్వాత కూడా ఎందుకు బాధిస్తున్నారు, ఎందుకు ఇంకా బాధపడుతున్నారు, ఎందుకు ఇంకా దుఃఖిస్తున్నారు అని అంటే, మరి తండ్రిని వదిలేసి ఇల్లు బయటకు ఇల్లు వదిలేసి అరణ్యాలకు వెళ్ళినటువంటి తనకి ఒక గొప్ప గురువు దొరికాడు. ఒక గొప్ప గురువు దొరికి ఆ గురువు ద్వారా ఆధ్యాత్మిక శిక్షణను పొందినటువంటి వ్యక్తి అయి ఉండి కూడా భౌతిక కోరికలతోటి ఆయన భగవంతుడిని ధ్యానం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆయన బాధిస్తుంది. యాక్చువల్గా అయితే అంత గొప్ప అవకాశాన్ని వదులుకోకూడదు, ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఉపయోగించుకోవాలి. గురువు దొరకడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు, సర్వసామాన్యంగా అందరికీ గురువులు దొరకరు. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప గురువు ధరించారు, గురువు ఆశ్రయంలోకి మనం వెళ్ళాం. అలాంటిది ధ్రువుడికి 5 సంవత్సరాల వయసులోనే గురువు దొరికారు. అది ఎవరు సామాన్యమైన గురువు కాదు, నారదుడు దొరికారు. సో నారదుడు లాంటి గురువును పొందినటువంటి నేను ఏం భక్తి చేశాను, నేను ఎక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నాను, నేను భగవంతుడి యొక్క విలువను ఎక్కడ తెలుసుకోగలిగాను. నేను గురువు యొక్క దీక్ష అయిపోయిన తర్వాత కూడా నేను భౌతికమైనటువంటి కోరికలోనే ఉన్నాను. అందుకనే భగవంతుడి యొక్క దర్శనం అయిపోయినప్పుడు నాకు తెలిసింది. సో అప్పుడు నారదుడు ఏం చెప్పాడు, సో భౌతికమైనటువంటి కోరిక అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆయన్ని బాధిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ధ్రువుడు వాస్తవముగా భగవానుని గాంచినంతట ఇక తల్లిపై ప్రతీకార భావము లేదా భౌతిక జగత్తును ఎలవనడి కోరిక ఎనడి ప్రశ్నయే ఉదయించదు. కానీ పరమ దయాలువగు భగవానుడు వాటిని ధ్రువుడు కోరియుండెనని ఎరుగును. ధ్రువునితో సంభాషించినప్పుడు ఆ దేవదేవుడు వేదాహం అని పలికెను. ఏలయన కొన్ని భౌతిక లాభములను కోరినప్పుడు భగవానుడు అతని హృదయమునందే నిలిచి వాణి నెరుగగలెను. మనిషి ఆలోచించు, సమస్తమును భగవానుడెరుగను ఎరుగును. వేదాహం సమతీతాని అనుచు భగవద్గీత యందును ఇది ధృవపరచబడినది. సో భగవంతుని ప్రసన్నం చేసుకునే టయానికి ఆయనలో భౌతిక కోరికలు ఏం మిగిలి లేవు. అందుకనే ఆయన భగవంతుని ప్రసన్నం చేసుకున్నప్పుడు భౌతిక కోరికలు ఏం కోరలేదు. ఆయన కోరుకున్నదల్లా ఏంటంటే భక్తుల సాంగత్యం ఇవ్వు అన్నారు, అది కూడా ఇచ్చేశారు. ఇప్పుడు నువ్వు జీవితాంతం యజ్ఞాలు చేస్తూ ఉంటావు, జీవితం మొత్తం కూడా నువ్వు పుణ్యకార్య కర్మాలు చేస్తావు, అందుకనే నువ్వు ఆధ్యాత్మికంగా పతనం చెందవు, నీ మరణ సమయంలో నేను గుర్తొచ్చేలాగానే నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక కర్మలన్నీ చేసే విధంగా నీ యొక్క సాంగత్యం ఉంటుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. అయితే మరి
మొదలు పెట్టడానికంటే ముందు మనసులో ఉన్నటువంటి కోరిక ఎక్కడికి పోదు కదా. సో అందుకని మనసులో ఉన్నటువంటి విషయాలను కూడా తెలుసుకున్నటువంటి భగవానుడు మనసులో ఉన్నటువంటి కోరికలను కూడా తీరుస్తారనమాట. సో అందుకనే భగవంతుడు భౌతికమైనటువంటి పురోభివృద్ధి కూడా ఇచ్చారు ఆయనకి. భక్త ధ్రువుని కోరికలన్నింటినీ భగవానుడు తీర్చెను. సవతి తల్లి సవతి సోదరునిపై అతడు కల ప్రతీకార భావమును తీరినది. తన ముత్తాత స్థానము కన్నను అత్యున్నతమగు స్థానమును పొందవలెనని కోరికయు తీరినది. అదే సమయమున వాటితో పాటు ధ్రువలోకమున శాశ్వతముకు స్థానము లభించినది. శాశ్వతమగు లోకమును సాధించవలెనని ధ్రువుడు ఊహింపకున్నను శ్రీకృష్ణుడు మాత్రమే ఈ భౌతిక జగత్తు జగమునందలి పరమోత్కృష్టమగు స్థానముతో ధ్రువునికేమీ ప్రయోజనము అని అతని పక్షమున ఆలోచించను. కనుకనే మార్పు రహితములగు ఇంద్రియములతో 36,000 సంవత్సరముల ఈ భౌతిక జగమును పాలించుటకు పెక్కు యజ్ఞములను నిర్వహించుటకు ధ్రువునకు భగవానుడు అవకాశం ఒసగెను. తద్వారా అతడు విశ్వ విఖ్యాతుడగు రాజు కాగలడు. ఆ భౌతిక భోగములు పూర్తయిన పిమ్మట అతడు ధ్రువలోకములు కూడియున్న ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. హరే కృష్ణ. రెండు ఇచ్చేసారు, ఆ భౌతిక లాభము ఇచ్చేసారు, ఆధ్యాత్మిక లాభము ఇచ్చేసారు. సో ఆయనకి ఇంద్రియాలన్నీ బలంగానే ఉండే విధంగా ఆయనకి కోరిక ఇచ్చేసారు. ఇంద్రియాలు బలంగా ఉన్నంత కాలము కూడా ఆయన యజ్ఞాలు చేసేటువంటి కోరికని తీర్చేశారు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి ప్రతీకార భావాన్ని తీర్చేశారు. ఆయనకి మళ్ళీ ఆధ్యాత్మిక లోకాన్ని కూడా ఇచ్చేశారు, ధ్రువలోకాన్ని కూడా ఇచ్చేశారు. సో అందుకనే అన్ని రకాల కోరికల్ని భగవంతుడు మనం అడగకపోయినా తీర్చేస్తారు ఒకవేళ మనం భక్తి యోగంలో ఉంటే. సో ఇక్కడ ఆప్దమ్మాతజీ మిగిలింది రేపు చదువుదాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ.